Good afternoon, everyone. Welcome to An Academy. Dear aspirants, today's class lo YouTube special class lo Andhra Pradesh lo unnatvanti disasters vatni prabhutvam vallu ela manage chestunnaro telusukuntam. Aithe munduga online lo mee poti parichala kosam inta adbhutamaina platform andistunnatvanti An Academy gurinchi manam koddiga telusukovali. An Academy, Andhra Pradesh, Telangana Public Service Commission, Nirvahinche, Anni Rakala Poti Parikshala Kosam, Aya Syllabus Lni, Poorthi Style Andistunna, Ekaika, Pedda Platform Ani, Cheppukovali. Aithe Deentlo Unde Gopatanam Entante, Meeku Nachinatuvanti Educator Ni, Evaraithe Faculty Members Chala Baga Cheptaru Anukuntaro, Vallani, Meeru Deentlo Choose Chesukoni, Meeru Join Kavachu. అట్లాగే బ్యాచ్ కోర్సెస్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే ముందుగా లక్ష్యం బ్యాచ్ అనే పేరుతోటి ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అంటే ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్లని పూర్తిగా మీకు అందించే బ్యాచ్ లక్ష్యం బ్యాచ్. ఇది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. అలాగే దీనికి సంబంధించి సాధన అనే బ్యాచ్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి సంబంధించి పూర్తి స్థాయి ప్రాక్టీస్ కోర్స్ అన్నమాట ఇది. సో జూలై 20వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయింది. అలాగే గమ్యం బ్యాచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ని డిస్కస్ చేయించడం జరుగుతుంది ఇక్కడ. ఇది ఈ రోజు నుంచే మొదలైంది. అలాగే ఫౌండేషన్ కోర్స్ కొత్తగా వచ్చే వారి కోసం, పోటీ పరీక్షల్లో కొత్తగా మొట్టమొదటిసారిగా కోచింగ్ తీసుకునే వాళ్ళ కోసం ప్రతి కాంపోనెంట్ యొక్క బేసిక్స్ దగ్గర నుంచి చెప్పించే బ్యాచ్ ఫౌండేషన్ కోర్స్ బ్యాచ్ నాంది బ్యాచ్. అలాగే శౌర్యం బ్యాచ్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ పరీక్షల కోసం ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్, ఇది రేపటి నుంచి మొదలవుతుంది. జూలై 23 నుంచి మొదలవుతుంది. అలాగే మీకు అన్ అకాడమీలో ఫ్రీ సబ్స్క్రిప్షన్ కావాలి అనుకున్నట్లయితే, వీరు కండక్ట్ చేసే స్కాలర్షిప్ టెస్ట్ని రాసినట్లయితే అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1 సంవత్సరం పాటు సబ్స్క్రిప్షన్ని 100% స్కాలర్షిప్ తోటి మీరు 1 రూపాయి కూడా పే చేయనవసరం లేదు, పూర్తిగా మీరు ఫ్రీగా క్లాసెస్ అన్నీ వినవచ్చు. ఇది 18 జూలై నాడు అయిపోయింది గ్రూప్ 2 కోసం. అలాగే గ్రూప్ 2 కి మార్క్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఉంది. సో దీంట్లో 150 నిమిషాల్లో 150 క్వశ్చన్లు ఎగ్జామ్ లాగానే ఉండి ఫ్రీ స్కాలర్షిప్ ఇచ్చే టెస్ట్ కింద పరిగణిస్తారు. సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంకుల వాళ్ళకి వరుసగా 75%, 50% స్కాలర్షిప్ ఇస్తూ 3 నెలల సబ్స్క్రిప్షన్ని అందజేస్తున్నారు. అలాగే 4 నుంచి 10 ర్యాంకుల మధ్యలో వచ్చిన వాళ్ళకి 25% స్కాలర్షిప్ తోటి 3 నెలల సబ్స్క్రిప్షన్ని అందజేస్తున్నారు. సో ఈ మంచి అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. మళ్ళీ ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుందో దానికోసం వెయిట్ చేయండి. తర్వాత ఆల్రెడీ కొన్ని క్లాసెస్ విన్న వాళ్ళ కోసం మినీ కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. సాధన, లక్ష్యం, అలాగే గమ్యం, నాంది, దీంతోపాటు శౌర్యం మినీ కోర్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అన్నీ కూడా ఈ 3-4 రోజుల్లోనే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ప్రతి వారం కూడా స్పెషల్ క్లాస్ మారథాన్స్ అనేవి జరుగుతాయి ప్రతి వారంలో కూడా. అలా నాంది మారథాన్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గురించి ఈరోజు స్పెషల్ క్లాస్ మారథాన్ జరుగుతుంది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 మారథాన్ నిన్నటితోటి అయిపోయింది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ కోసం మారుతాను అనేటువంటిది రేపు ఉంటుంది 23వ తారీఖు. అట్లాగే ప్రతి నెల స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖున స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కంటిన్యూస్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ఈ స్పెషల్ క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. వీటిలో కాన్సెప్ట్స్ చెప్తారు,
పీవైక్యూస్ ఉంటాయి, అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే ప్రతి ఎగ్జామినేషన్లోనూ ప్రతి సిలబస్లోనూ చాలా సహజంగా అడిగే కొన్ని టాపిక్స్ ఉంటాయి. వాటిల్లో ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు ఈ స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ ద్వారా అందజేయటం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా యూట్యూబ్ ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ రోజున 14 గంటల సేపు యూట్యూబ్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం జరుగుతూ ఉంటాయి ప్రతి ఫ్రైడే కూడా. దానికోసం మీరు చేయాల్సింది అనకాడమీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది, దాన్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ క్లాసెస్ ఫాలో అవటమే. దాని ద్వారా మీకు నచ్చిన ఎడ్యుకేటర్స్ ఎవరు అనేటువంటిది చెక్ చేసుకొని దానిలో జాయిన్ అవ్వచ్చు. అలాగే బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ క్లాస్ బెనిఫిట్స్ ఏంటి అన్నట్లయితే, ఫ్రీ క్లాస్ ద్వారా ఏవైతే పొందలేమో అవన్నీ కూడా ప్లస్ క్లాసుల్లో ఉంటాయి. ప్లస్ క్లాసుల్లో కంప్లీట్ సిలబస్ డిస్కస్ చేయబడుతుంది. మీరు గ్రూప్ వన్ కోసం అయితే గ్రూప్ వన్, టూ అయితే టూ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కోసం ప్రిస్క్రైబ్ చేయబడిన సిలబస్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డిస్కస్ చేస్తారట ఇక్కడ. అలాగే మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అన్లిమిటెడ్ గా ఉంటాయి ప్లస్ కోర్సులో. ఇదే మిమ్మల్ని చాలా వరకు విజయం దగ్గరికి తీసుకెళ్తుంది. మీకు మంచి నోట్స్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి మీరు మీ యాప్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ప్లస్ కోర్సుల్లో ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే డౌట్ క్లియరింగ్ సెషన్. ప్రతి కోర్సులోనూ ప్రతి 3 క్లాసులకి 4వ క్లాస్ అనేటువంటిది డౌట్ క్లియరింగ్ సెషన్గా ఉంటుంది. అంటే ఆ 3 క్లాసుల్లో జరిగిన 2 లేదా 3 లెసన్స్ మీరు పూర్తిగా చదువుకొని అక్కడ వచ్చే డౌట్లన్నింటినీ ఇక్కడ డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ క్లాస్లో కనుక అడిగినట్లయితే మీకు మీ సిలబస్లో ఏ టాపిక్లోనూ డౌట్స్ అనేవి లేకుండా ఖచ్చితంగా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది ఈ డౌట్ క్లియరింగ్ సెషన్. దీన్ని ఎంత ఎక్కువ మంది ఎక్కువ సార్లు ఉపయోగించుకుంటారో అంత ఎక్కువ మందికి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యాప్లో చూసుకున్నట్లయితే వ్యూ పీడిఎఫ్ డౌన్లోడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్నెట్ అనేది వేస్ట్ కాకుండా ఒకసారిగా మీ సిలబస్లన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవి డౌన్లోడ్ చేసుకొని వాటిని చదువుకోవచ్చు. రైట్, అయితే మీరు ఈ అన్అకాడమీలో పే చేసే అమౌంట్ ఏంటంటే కేవలం 12 నెలల సబ్స్క్రిప్షన్కి 7,700. అలాగే ఒక రిఫరల్ కోడ్ ద్వారా వెళ్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. దానికి మీరు చేసేది 6,930 రూపాయలు అన్ని కాంపోనెంట్లకి కలిపి. అయితే ప్రస్తుతం మీరు ఎందుకు తొందరపడాలట అంటే 2 విషయాల కోసం. ఒకటి, త్వరలో నోటిఫికేషన్లు వస్తున్నాయన్నటువంటి ఈ సమయంలో ప్రైసెస్ పెరుగుతున్నాయట, సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ పెరుగుతాయట, అందుకని సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి త్వరపడండి. ఇది ఒకటైతే, రెండవది ఏంటంటే బంపర్ ఆఫర్. ఏం బంపర్ ఆఫర్ అండి, 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల ఆఫర్ అనేది వస్తుంది. ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మీకు పొరపాటున ఎగ్జామినేషన్ కనుక పోస్ట్ పోన్ అయితే ఆ సమయంలో ఢీలా పడకుండా ఉండటానికి ఈ 3 నెలల ఆఫర్ అనేటువంటిది చాలా ఉపయోగంగా ఉంటుంది. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఎక్స్ప్లెనేషనరీ క్లాసెస్ వింటే టోటల్ సిలబస్ అన్నిసార్లు రివైజ్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ ఛానల్లోనే ఉంటారు. సో ఈ బంపర్ ఆఫర్ గురించి, ఈ సబ్స్క్రిప్షన్ గురించి, సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ పెరిగేదాని గురించి ఇప్పుడే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అయితే మీరు చేయవలసిందల్లా సబ్స్క్రిప్షన్ కోసం కేవలం ఒక చిన్న పని చేయటమే. SPB10 అనే నా ఎడ్యుకేటర్ కోడ్ని యూజ్ చేసుకొని మీరు దీంట్లోకి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఆంధ్రప్రదేశ్ యొక్క డిజాస్టర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా తీరానికి ఉంటుంది. దాదాపుగా 9 జిల్లాలు ఎక్కువ తీరరేఖతో కలిసి ఉన్నాయి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం
రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం, అందులోనూ తూర్పు తీరంలో ఉన్నటువంటి రాష్ట్రం. అంటే ఈ తీరానికి దగ్గరగా బంగాళాఖాతం ఉంటుంది. బంగాళాఖాతం, ఈ బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు ఆంధ్రప్రదేశ్ని చాలా ఎక్కువగా విరివిగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కనీసం మినిమం ఒక తుఫాను అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అతలాకుతలం చేస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్స్ లో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్న డిజాస్టర్ ఏంటంటే తుఫానులు. తుఫానులు భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి డిజాస్టర్స్. అందులోనూ ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, ఒరిస్సాకి, తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా పెను విపత్తును సృష్టించే వైపరీత్యాలు. ఈ తుఫానుతో పాటే వరదలు కూడా. ఈ వరదలతో పాటే తీరంలోనే ఉంది కాబట్టి సునామీ ముప్పు కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి అంతకుముందు అంత ఎక్కువగా సునామీ ముప్పు లేదు. 2004లో వచ్చినటువంటి తుఫాన్ సునామీ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కూడా చాలా ఎక్కువగా నష్టపోయేటే చేసింది. అందువల్ల తుఫాన్లు, వరదలు, సునామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే వీటితో పాటు అప్పుడప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అలాగే ఇండస్ట్రియల్ హజార్డ్స్, పరిశ్రమల్లో జరిగేటువంటి వైపరీత్యాలు, ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా కనిపించేటువంటివి. వీటితో పాటు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భూపాతాలు అనేటువంటివి ఉంటాయి. భూపాతాలు అంటే ల్యాండ్ ఫాల్స్, ఎత్తైన ప్రాంతాలకి దగ్గరగా. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ ప్రాంతం తీసుకున్నామనుకోండి. విజయవాడ ప్రాంతం, ఈ విజయవాడలో కృష్ణానది ఒడ్డునే మనకి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ అమ్మవారి గుడి కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద చుట్టుపక్కల మొత్తము కూడా ఇళ్ళు, నిర్మాణాలు ఉంటాయి. ఆ కొండ వాలుల్లో కూడా ఎప్పుడైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే అక్కడ ఆ వాలుల మీద ఉండే నిర్మాణాలు బాగా వైపరీత్యాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఉదాహరణకి అరకులోయ ప్రాంతంలో కానీ, అలాగే ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతంలో కానీ, అలాగే కర్నూలు, కడప ప్రాంతాలు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కొండలకి గుట్టలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో భూపాతాలు సంభవించడం అనేటువంటిది చాలా అరుదుగా ఉన్నప్పటికీ భూపాతాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు నమోదవుతూనే ఉన్నాయి. వీటితో పాటు అప్పుడప్పుడు చాలా రేరుగా ఆంధ్రప్రదేశ్ని భూకంపాలు కూడా పలకరిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గత 20 సంవత్సరాల్లో అంటే 1990 నుంచి 2010 ఈ 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మొత్తం కాదండి, కొన్ని ముఖ్యమైన, కొన్ని తీవ్రమైన తుఫాన్లు ఆ డేట్లు 5/5/1990 నాడు కృష్ణా జిల్లాలో ఇది తీరం దాటిన తుఫాన్ అట. అలాగే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో 4/11/96 నాడు ఒక తుఫాను తీరం దాటింది. అలాగే నెల్లూరు జిల్లాలో 14/10/2001, అలాగే కృష్ణా జిల్లాలో 11/12/2003, 17/9/2005 శ్రీకాకుళం, అలాగే 29/10/2006 గుంటూరు, అలాగే 2010లో కూడా గుంటూరు. ఇలా వరుసగా 8 తుఫానులు ఈ 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీరం యొక్క ఆర్థిక అభివృద్ధిని అడ్డుకున్న తుఫానులుగా చెబుతారు. తీవ్ర తుఫాన్లు. సో ఆంధ్రప్రదేశం ఎప్పటికప్పుడు ఆర్థికాభివృద్ధికి అనేక కొత్త ప్రణాళికల ద్వారా ముందుకెళ్తూ ఉంటే ఈ వైపరీత్యాలు అనేటువంటివి ఆర్థికాభివృద్ధిని
కుంటుపడేలా చేస్తున్నాయి. అందుకని వీటిని ప్రత్యేక దృష్టితోటి చూడవలసిన అవసరం ఉంటుంది. అయితే చూడండి, భారతదేశంలో తూర్పు తీరానికి ఎక్కువగా ట్రాపికల్ సైక్లోన్ హజార్డ్ మ్యాప్ అంటారు. తీసిన దాంట్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీరం ఎక్కువగా నష్టపోయే ప్రాంతం. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంతమే ఇంతవరకు కూడా. సో ఈ తూర్పు తీరం మొత్తం కూడా తుఫాను వైపరీత్యానికి లోనవుతూ ఉంటే చూడండి, కృష్ణా నది, గోదావరి నది కలిసి ఉండే ప్రధానమైన ప్రాంతం ఎప్పుడు వరదలకు గురవుతుందట. వరదలు, తీవ్రమైన వరదలు అయితేనే ఇంత పెద్ద మ్యాప్లోకి వస్తాయండి, రైట్. ఈ గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల లోతట్టు ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇది గోదావరి, ఇది కృష్ణా నది, అలాగే అనేక చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి. ఈ తూర్పు తీరంలో ఉన్నటువంటి అత్యంత సారవంతమైన భూమిలో మైదాన ప్రాంతంలో విరివిగా వ్యవసాయ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా అనేక రకాలైనటువంటి విపత్తులకి లోనవుతూ ఉంటుంది. ప్రధానంగా తుఫాన్లు మరియు వరదలు చాలా ఎక్కువగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ను పలకరించే విపత్తులు ఇవి. దీంతో పాటు అప్పుడప్పుడు ఇండియన్ ఓషన్లో ఎక్కడైనా సరే సునామీ ఏర్పడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని, తమిళనాడు తీరాన్ని తాకుతాయట. అలా సునామీలు ఈ ప్రాంతంలో ఎక్కువగా, భూకంపాలు వచ్చే ప్రాంతం, భూకంపాలు ఇక్కడ కూడా భూకంపాలు వచ్చే ప్రాంతం, ఈ ఎల్లో కలర్ మొత్తం కూడా, ఎందుకంటే అది పీఠభూమి దశ నుంచి మారుతూ ఉంది. పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి యాక్టివ్ ఫాల్ట్ దగ్గర ఎక్కడ భూకంపం వచ్చినా సరే ఆ ప్రకంపలు ఇక్కడ దాకా తాకుతాయి. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే ఇక్కడ కూడా కొన్నిసార్లు అలజడులు జరుగుతుంటాయి, భూకంప అలజడులు. తుఫాను గురించి చెప్పుకున్నట్లయితే చూడండి, ఇది ఒకప్పటి తుఫాను శాటిలైట్ చిత్రం. తుఫాను ఎక్కడెక్కడో మొదలైంది, ఇక్కడ మొదలయ్యి వరుసగా 6వ తారీఖు, 9వ, 10వ తారీఖు, 11వ, 12వ తారీఖు, 13వ తారీఖు, ఇది 2007లో. అంటే ఈ ప్రాంతం వరకు కూడా చాలా ఎక్కువ తీవ్రమైన నష్టాన్ని కలిగించేది. సో ఆంధ్రప్రదేశ్ తీరం ఎప్పుడు కూడా తుఫాన్ల వైపరీత్యానికి గురవుతూ ఉంటుంది. ఇది కనుక చూసినట్లయితే తిత్లీ తుఫాను మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, కొన్ని విజయనగరం ప్రాంతాల్లో తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఇది మ్యాప్ అండి. అలాగే చూడండి, అదే తిత్లీ తుఫాను 2018లో వచ్చినటువంటి తిత్లీ తుఫాను యొక్క తీవ్రత ఈ జిల్లాలన్నీ కూడా, ఆ జిల్లాల్లో ఉండే మండలాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి వైపరీత్య ప్రభావానికి లోనైంది. ఈ తుఫాను యొక్క ప్రభావం ఏంటంటే అత్యంత తీవ్రతతో కూడినటువంటి వర్షపాతము. ఈ వర్షపాతానికి తోడు అత్యంత వేగమైనటువంటి గాలులు, ఈ రెండూ కలిసి ఆ ప్రాంతాన్ని దాదాపుగా నేలమట్టం చేస్తాయట. ఈ పిక్చర్లో ఈ కలర్తో చూపించింది సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం. ఇదంతా సముద్రమే కాబట్టి పర్వాలేదు, కానీ సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం చూడండి, దాదాపుగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఉంది. అలాగే వెరీ హై మోడరేట్ రిస్క్లు, మోడరేట్ నుంచి కూడా ఎంతో కొంత నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎల్లో కలర్లో ఉండేది కంప్లీట్ మోడరేట్. ఈ తూర్పు గోదావరి జిల్లా యొక్క తీర ప్రాంతం దగ్గర నుంచి మొత్తం వైజాగ్ ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం అన్ని పూర్తిగా హై రిస్క్ లో ఉన్నటువంటివే. ఈ తిత్లీ తుఫాను చేసిన బీభత్సం అంతా ఇంత కాదు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ తుఫాన్ల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ వైపరీత్యాల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. చూడండి, నివర్ తుఫాన్కి సంబంధించి మన వాళ్ళు ఫ్లడ్స్, నివర్ తుఫాన్ వల్ల జరిగిన ఫ్లడ్స్ ఎప్పుడండి, మొన్న నవంబర్ 2020లో జరిగింది. దానికి ఒక ఏరియల్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు, ఒకటి కాదు చాలా. చూడండి ఈ ప్రాంతం అంతా కూడా, ఇది హెలికాప్టర్, హెలికాప్టర్ లో పోతూ చాలా పిక్చర్స్ తీసుకున్నారు. ఇంత ఎక్కువ ప్రాంతంలోని వరదలకు కారణమైన తుఫాన్ ఏంటంటే నివర్. అది ఎప్పుడు వచ్చిందండి, మొన్న 2020 నవంబర్లో, సుమారుగా 7 నెలల క్రితం అంతే కదండి. సో చూడండి, మనకి ఎప్పుడు కూడా అక్టోబరు నవంబరు అనేటువంటివి తీవ్రమైన తుఫాన్ నెలలు ఆంధ్రప్రదేశ్కి కాదండి, మొత్తం భారతదేశానికి కూడా. అక్టోబర్ నవంబర్ పోస్ట్ మాన్సూనల్ పీరియడ్, దీన్ని పోస్ట్ మాన్సూనల్ సైక్లోన్ పీరియడ్. ఆ పీరియడ్ ఏంటండి, అక్టోబరు నవంబరు. అలాగే ప్రీ మాన్సూన్ పీరియడ్ అనేది ఉంటుంది, అది ఏప్రిల్ మేలో సాధారణంగా తుఫాన్లు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినాయి అంటే చాలా తీవ్రమైన బీభత్సానికి గురి చేస్తాయి. కానీ సహజంగా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్లో తప్పనిసరిగా తుఫాన్లు ఏర్పడతాయి. ఈ హెలికాప్టర్లనే కాకుండా వాతావరణం సరిగ్గా అనుకూలంగా లేనప్పుడు కూడా, హెలికాప్టర్లకు అనుకూలంగా లేనప్పుడు, ఇది చూడండి డ్రోన్స్ ఈ డ్రోన్లను ఉపయోగించి కూడా ఆ వైపరీత్య ప్రభావ ప్రాంతాన్ని పరిశీలించి అందుకు కావాల్సిన చర్యలు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్, దానికి సంబంధించి అలర్ట్ సైరన్స్ అంటే ముందస్తు హెచ్చరికలు చేస్తుంది, ముందుగా హెచ్చరిస్తుంది హెచ్చరికలు. ఎప్పటికప్పుడు సముద్ర ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ, విపత్తు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ఆ ప్రాంతంలో అలర్ట్గా ఉండటానికి సైరన్లు మోగిస్తూ ఉంటుంది. అలర్ట్ సైరన్స్ అంటారు. ఇవన్నీ కూడా కోస్టల్ జోన్ మొత్తం ఉన్నాయి. ఎవరెవరికి పబ్లిక్ అలర్ట్ సైరన్స్, తుఫాన్ షెల్టర్ల ప్రాంతాల్లోనూ సైక్లోన్ షెల్టర్స్ అంటారు, అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఎక్కడైతే చేపలు పట్టే తీరాలు ఎక్కువగా ఉంటాయో, అంటే చేపలు పట్టేవారు ఎక్కువగా ఉండే తీరాల్లో, వాటిని ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటారు. అలాగే టూరిస్టులు వచ్చిపోయే సీ బీచెస్, సముద్ర తీరాల్లో ఉండే బీచ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సైరన్ సిస్టమ్ అనేది వాడుతున్నారు. ఇది మొత్తం సెంట్రలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ ప్రివెన్షన్ సిస్టమ్, డిసిమినేషన్ సిస్టమ్ అంటారు, ఏపీఎస్డిఎంఏ ప్రకారం ఏర్పాటు చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే దీంతో పాటు డిజిటల్ మొబైల్ రేడియో అనేటువంటి సిస్టమ్ని ఉంది, ఈ డిఎంఆర్ సిస్టమ్, డిజిటల్ మొబైల్ రేడియో సిస్టమ్. ఈ డిఎంఆర్ సిస్టమ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, ఎస్ఈఓసి అంటారు. ఎస్ఈఓసి అంటే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, రాష్ట్ర అత్యవసర కార్యక్రమ విభాగం, ఆపరేషన్ సెంటర్. దాన్ని డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ని, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ని కలుపుతుందిట. ఇక్కడ తొమ్మిది కోస్టల్ జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారట. ఇవి డిజిటల్ మొబైల్ రేడియోస్. దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్సెట్స్ ఉపయోగించుకుంటారు, దానితో అందరూ మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వము ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ, అధికారులకి ఆ విపత్తుల గురించి గ్రూప్ బేస్డ్ మెసేజెస్ చేస్తారట, టెక్స్ట్ మెసేజెస్ మరియు వాయిస్ మెసేజెస్. గ్రూప్ స్పెసిఫిక్ అంటే ఏ ప్రాంతంలో అయితే తుఫాన్ వచ్చే అవకాశం ఉందో, ఏ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉన్నాయో, అలాగే ఏ ప్రాంతంలో
భూపాతాలు వచ్చే అవకాశం ఉన్నాయో అటువంటి వాటినన్నింటినీ పరిశీలించి ఆ ప్రాంతంలోని ప్రజలకి అధికారులకి టెక్స్ట్ మరియు వాయిస్ మెసేజెస్ చేస్తారు రైట్ అలాగే దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుతున్నది ఒక మొబైల్ యాప్ ఉంటుందండి అది కైజాలా కైజాలా మొబైల్ యాప్ ద్వారా ఇది ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఇది స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు మండల్ లెవెల్లో కైజాలా కమ్యూనికేషన్ గ్రూప్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఫామ్ చేసి కమ్యూనికేషన్ సెక్టార్ ని స్పెసిఫిక్ మెసేజెస్ ని అందజేస్తున్నట అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ టు ది ఆఫీసర్స్ విత్ ఇన్ ది గ్రూప్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కాదు ఒక్కసారి అందరికీ అందజేస్తుంది అలాగే చూడండి లైటనింగ్ అలర్ట్ సిస్టమ్ పిడుగులు పడటం అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది వర్షాలు ఎక్కువగా పడే తీర ప్రాంతంలో తుఫాను వర్షాలు పడేటప్పుడు ఖచ్చితంగా ఉరుములు పిడుగులతో పడేటువంటి వర్షాల యొక్క లక్షణమే ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించి ఎర్త్ నెట్వర్క్ టోటల్ లైటనింగ్ నెట్వర్క్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది దాన్ని వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డీటెయిల్డ్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ముందస్తుగా అది వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తిస్తారట అది ఎటువంటి ప్రాంతాలట బోత్ ఇన్ క్లౌడ్ అంటే పూర్తిగా మేఘావృతమైన ప్రాంతం అలాగే క్లౌడ్ టు గ్రౌండ్ భూమిని మేఘాల నుంచి భూమి మీదకు పడే లైట్నింగ్ అంటే పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలన్నిటికీ రియల్ టైమ్ లో వర్క్ చేసి అందరికీ సేఫ్టీ ఆపరేషనల్ మెసేజెస్ ని పంపిస్తుందట రైట్ ENTLN అనే వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నారు ఆ తర్వాత ఈ టోటల్ లైటింగ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ వార్నింగ్స్ అన్ని కూడా ఎర్లీ వార్నింగ్స్ ఇస్తుంది కనీసం 30 నుంచి 40 నిమిషాలు ముందుగా వర్షాలు పిడుగులు పడే 30-40 నిమిషాల ముందుగా రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ తో సహా లైట్నింగ్ గురించిన ముందస్తు సమాచారం అందజేయడం అనేటువంటిది ఎర్లీ వార్నింగ్స్ విపత్తు నిర్వహణలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లో ఒక ప్రత్యేకమైనది ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కనుక ఉన్నట్లయితే మీ మొబైల్ ఫోన్ కనుక అక్కడ దయ్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ సమాచారాన్ని పొందుతూనే ఉంటారు ఆ తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ని ఈ విపత్తు నిర్వహణలో ఎక్కువగా ఉపయోగించుకుంటాం దానికి మేజర్ డిఫికల్టీస్ ఫర్ ది రెస్పాన్స్ అండ్ రికవరీ స్పందన ప్రతిస్పందన అనే స్పందన అంటే ఎక్కడైనా విపత్తు జరగగానే ఇమ్మీడియట్ గా ముందు అక్కడికి స్పందించి వాళ్ళని రికవరీ చేయాలట రికవరీ ఆ దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకి మనం ఇమ్మీడియట్ గా సహాయ సహకారాలు అందించాలి దాంట్లో ఒక పెద్ద ఇబ్బంది ఉంది ఆ ప్రాంతంలో ఆ విపత్తు వల్ల కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం పూర్తిగా దెబ్బతిని ఉండొచ్చు సరైన సమాచార వ్యవస్థ లేకపోయి ఉండొచ్చు ఆ విపత్తు వల్ల విపరీతమైన గాలులతో కూడిన తుఫాను వల్ల టెలిఫోన్ స్తంభాలు తీగలు తీగిపోయి కమ్యూనికేషన్స్ పనిచేయకపోవచ్చు అందుకని ఒక్కొక్కసారి శాటిలైట్ మన మొబైల్ ఫోన్ టవర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి తద్వారా మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా చాలా వీక్ అవుతాయి అందుకని ఎటువంటి విపత్తులు వచ్చినా సరే శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే నిరంతరాయమైనటువంటి సమాచారం ఉంటుంది దానికి రియల్ టైమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసి ఎస్బిఎం డివి అనే ఫెసిలిటీ ద్వారా వీళ్ళు విపత్తు నివారణ కార్యక్రమాలు చేస్తున్నారట శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ ఇది ఒక సిస్టమ్ దీన్ని ఉపయోగించుకొని బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ని డెవలప్ చేస్తారట ఒక రిమోట్ ఏరియా నుంచి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్ మధ్యలో వాయిస్ డేటా వీడియో ఫార్మాట్స్ ని పంపించుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే నిర్ణయాలు చాలా సత్వరంగా జరుగుతాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సహాయ సహకారాలు ఎంత వేగంగా అందించుకుంటారో అంతే వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది దానికి ఈ సమాచార వ్యవస్థ ఎస్బిఎం డివి శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ అనేటువంటిది చాలా ముఖ్యంగా సహాయపడుతుందట
దీనికోసం వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, ఎస్బిఎం డివి సెట్స్ ఉంటాయి, రైట్. అలాగే విశాట్ కమ్యూనికేషన్స్, విశాట్ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అంటారు, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఎస్ఈఓసి, ఇందాక చెప్పుకున్నాం కదండి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఎస్ఈఓసికి, ఇది ఎన్డిఎంఏ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటు చేయబడిందట, రైట్. ఇది స్టాండ్ బై ఫెసిలిటీ, అంటే ఎమర్జెన్సీలో కమ్యూనికేషన్ కనుక దెబ్బతింటే అటువంటిప్పుడు విశాట్ కమ్యూనికేషన్స్ వాడతారట, డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ది రిలవెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎన్డిఎంఏ ప్రాజెక్ట్ లో భాగంగా విశాట్ కమ్యూనికేషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపత్తు నిర్వహణలో ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకోవాల్సింది. ఇవి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేశారట. దీంతో కలిసి ప్రభుత్వము ఈ ఏపీ ఎస్డిఎంఏ తోటి కలిసి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అనేది ఏర్పాటయ్యి వర్క్ చేస్తుంది. ఇది కేవలం డిజాస్టర్ ఈవెంట్స్ ను మాత్రమే చూస్తుందట. ఆపరేషన్ సెంటర్ దేని కింద పనిచేస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద. ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ని, అంటే సమీకృత విధానాన్ని ఫాలో అవుతుందట. దేనికి సంబంధించి ఎర్లీ వార్నింగ్, ముందస్తు హెచ్చరికలు, అసలు అలాగే సమాచారాన్ని, విపత్తు యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ దాని యొక్క రిస్క్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ కి రియల్ టైం బేస్ లో అప్పటికప్పుడు తెలియజేయడానికి, ఇంతకు ముందు చెప్పుకున్నా కదండి అలా అట్లా చేస్తూ ఉంటుంది. ఇది ఎస్ఈఓసి చేసే ముఖ్యమైన డిజాస్టర్స్ ఎటువంటివి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం లైట్నింగ్, సైక్లోన్స్, రెయిన్ఫాల్, ఫ్లడ్స్, వీటితో పాటు హీట్ వేవ్, అంటే వేసవి కాలంలో విశాలమైన ప్రాంగణాల నుంచి వేడి గాలులు వస్తూ ఉంటాయి, వేడి తరంగాలు, ఉష్ణ తరంగాలు అంటాం, అవి దాదాపుగా చాలా జీవుల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందిట హీట్ వేవ్ తోటి. అలాగే బోట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, కెమికల్ యాక్సిడెంట్స్, ఇటీవల కాలంలో వైజాగ్ లో జరిగిందండి ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్, అటువంటి కెమికల్ యాక్సిడెంట్ కి సంబంధించి ఎస్ఈఓసి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందిట. ఈ ఎస్ఈఓసి దగ్గర శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా, వాయిస్ టెర్మినల్స్ ఇవి కూడా ఉంటాయి, శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, విశాట్ కమ్యూనికేషన్ ఉంటుంది, డెడికేటెడ్ బిఎస్ఎన్ఎల్ లింక్స్ ఉంటాయి, అట్లాగే బల్క్ ఎస్ఎంఎస్ ఉంటాయి. ఒక్కసారిగా రాష్ట్రంలో 50,000 మందికి, 100,000 మందికి ఒకే ఒక్కొక్కసారి 50,000 మందికి, 100,000 మందికి గ్రూప్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, రైట్. అలాగే చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనం భారతదేశంలో 2005లో చేశారు, దాని ద్వారా ఎన్డిఎంఏ ఏర్పాటు చేసి ఆ ఎన్డిఎంఏ సూచనల మేరకి మనం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే అంతకుముందు ఒక రకమైన విపత్తు నిర్వహణ విధానాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అది కాస్త వేరే రకంగా మారింది. దాని యొక్క ఫోకస్ పోస్ట్ డిజాస్టర్ అప్రోచ్, విపత్తు జరిగిన తర్వాత వచ్చే నష్టాన్ని పూర్తి చేయకంటే, నష్టం జరిగింది, నష్టం పూడికి సహాయ సహకారాలు చేయాలి, నష్టం జరిగిన తర్వాత చేసే సహాయ సహకారాల కంటే కూడా నష్టం జరగకుండా చేసేటువంటి ప్రిపేర్డ్నెస్, సంసిద్ధత మరియు ప్రివెన్షన్, నివారణ, ఇటువంటి వాటి మీద దృష్టి సారించడం మొదలుపెట్టింది. దానికోసమే ఇప్పుడు ముందు చెప్పుకున్నవన్నీ కూడా, ఇలా ప్రతి దాని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డిఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే భారతదేశం ఏర్పాటు చేసిందో, ఇవి 12 బెటాలియన్లు 12 ప్రాంతాల్లో ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుమారుగా
12 టీములని 6 కంపెనీలుగా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గా ఏర్పాటు చేసింది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే చూడండి, ఫస్ట్ది ఫస్ట్ లొకేషన్ కర్నూలు, సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి, సెకండ్ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్, ఇది కర్నూలులో ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి సెకండ్ గ్రూప్ కింద కాకినాడలో ఇక్కడ, ఇది కాకినాడ అంచులో ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ మూడోది విజయనగరంలో ఏర్పాటు చేశారు, ఇదిగోండి విజయనగరంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే నాలుగవది మంగళగిరిలో ఏర్పాటు చేశారు, మంగళగిరి ఇదిగోండి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఐదవది వెంకటగిరి నెల్లూరు, నెల్లూరు కానుకొని ఉండే వెంకటగిరి ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే ఆరవది విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు, విశాఖపట్నం ఇదిగోండి ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇలా ఎస్ డి ఆర్ ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి విపత్తుల్ని మనం అత్యంత చాకచక్యంగా సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాం. రైట్, ఇదండి ఒక విహంగ వీక్షణం మాత్రమే. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని చాలా సహజంగా పలకరించే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వచ్చే తుఫాన్ల గురించి, వరదల పరిస్థితుల గురించి ఒక విహంగ వీక్షణం మాత్రమే చేసుకున్నాం. వీటి గురించి ఎగ్జామినేషన్ లో అనేక రకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఏరియాలకు సంబంధించి డీటెయిల్డ్ గా మనం ప్లస్ కోర్సులో చెప్పుకుంటాం. కనీసం ఇప్పుడు చెప్పిన ఏపీ డిజాస్టర్స్ వాటికి సంబంధించి మనం 15 నుంచి 20 సెషన్లు చెప్పుకుంటాం. అంటే 25 నుంచి 35 గంటలు చెప్పుకుంటాం, సెషన్కి 1.5 అవర్స్ చెప్పిన. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక్క బిట్టుగా కూడా మిస్ కాకుండా ఎగ్జామినేషన్ని మనం సక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇంకా మీరు లేట్ చేయకుండా అనకాడమీ ప్లస్ కోర్స్కి జాయిన్ అవ్వండి. మీ బాలసుబ్రహ్మణ్యం. అనకాడమీ కోడ్, ఎడ్యుకేటర్ కోడ్ వచ్చేసి SPB10. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్.